కాలేదా? మీరు ఇంక్వైరీ చేయండి. మరి ఏమొచ్చింది? రైతుకి ఏం లాభం? నేను సన్నగా రకం పెట్టుకుంటే రైతు లాభపడరా నష్టపోయినరా? అది చూసుకోరు. మీరు ఇంక్వైరీ చేయకపోతే మేము నాశనం అయిపోతాం. నాశనం ఇదివరకే పోయినాం, ఇప్పటికి పోతాం. మళ్ళా యాసంగా మీరు ఏదో పెట్టానంటారు. ఇక మేము మాత్రం మిమ్మల్ని నమ్ముతాం. మేము పార్టీని నమ్ముకున్నాం. నేను టీఆర్ఎస్ కార్యకర్తనే. ఇగో పర్లపల్లి విలేజ్ మాది, కర్మా డిస్ట్రిక్ట్, తిమ్మాపూర్ మండల్, అజ్జల మోహన్ రెడ్డి, 11వ వార్డు. ఎరికేనా సారు కేసీఆర్? ఇక దండం. ఇక నేను మీ మీద పచ్చిపచ్చగా మాట్లాడతలేను. నేను వేరే పార్టీలను అమ్మా. కానీ గత ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, మాకింత ఏదో వరలు ఇటాటు అడ్డం పడితే మాకు సాయం చేసేది. వాళ్ళకు దేవుళ్ళ మొక్కుతాను. కానీ ఇప్పుడు మాకు అది కూడా లేదు. ఈ సన్నప్రకం పెట్టినాం. ఇది మోసం అయింది. ఇక యాసంగి విషయంలో మీరు మాత్రం మాకు మోసం చేస్తే మాత్రం లాభం లేదు. దొరా, మీరు ఎలవదొరలు, మీరు ఎలవదొరలు. మిమ్మల్ని నమ్ముకున్నాం. కానీ మేము ఈ సన్నప్రకంలో అగ్గి తగ్గు. నేను పెట్రోల్ పోసి అగ్గి తగ్గబెట్టింది. మరి నేను ఒక రైతునే, నాకు ఏ పార్టీ బలం లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే మాట్లాడతలేను, బీజేపీ వాళ్ళు చెప్తే మాట్లాడతాను, బండి సంఘం చెప్తే మాట్లాడతలేను. కానీ కాకపోతే నేను రైతును. ఆవేదన 3 ఎకరాలన్నర నేను ఆర్ఎన్ఆర్ పెట్టిన తెలంగాణ సాంబ కొత్తపల్లి నుంచి ఆర్టీ బస్సులు పంపించారు మీరు. అదే కొండపరవ సీన్ దగ్గర మీరు అలౌడ్ ఇచ్చారు. అక్కడనే కొన్నా, మేడం వచ్చింది రాసుకున్నారు, తీసుకపోయినా పెట్టిన. ఇగో అగ్గి తలికింది. దోపోదు సావన్నా బతుకన్నా. నాకు ఇగో ఇద్దరు కొడుకులు, ఒక ఇద్దరు. నేను వికలాంగుండే, నేను వికలాంగుండే. నా తోటి రైతులకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా నేను సహకారం చేసిన. బాబు మీరు సన్నపథకం పెట్టు, మన కేసీఆర్ మనకింత రేట్ ఇస్తాం, మనం బాగుపడతాం. ఆయన మాట వినాలి. మన తెలంగాణలో కేసీఆర్ మాట విందామని చెప్పి నేను పబ్లిక్ కూడా ప్రచారం చేశాను. కానీ వాళ్ళు నా మాట పట్టుకుని వాళ్ళు చేసారు. ఇప్పుడు నన్ను దుమ్మన కలుగుతాను. ఏ కేసీఆర్ నువ్వు చేసినావు, మరి ఏం చేసినావు? మరి సన్నపథకం పెట్టావు, ఇప్పుడు ఇదైంది. మరి ఎట్ట చేసావు? మరి దానికి మద్దతుదారు ఇచ్చా లేదా? మరి మొత్తం నష్టపోయిన సారుని దండం పెడతా, మీ కాలు మొక్క. ఎందుకంటే బాంచన్ మీరు దొరలు, మేము దగ్గిలం. మీరు ఎట్టని చేసి మాకు సహకారం చేయాలి. ఇక మేము మునిగినాం అనుకో, ఇక మేము మీ తెరు మేము రాము, మా తెరు మీరు రావాలి. మీ దండం పెడతా కేసీఆర్, కేసీఆర్ ఇక దండం పెట్టుకో. ఇక చూడుడి, ఇక చూడుడి. మీరు వ్యవసాయ అధికారం తీసుకురాలి. ఇగో పెట్రోల్ పోసి అగ్గిదలుగా పెడతా, పెట్రోల్ పోసి అగ్గిదలు పెడతా. సన్నప్రకం అనేది జన్మన రావద్దు. యాసం గాని బాణకరం గానీ